రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉరుములు మేర్పులతో కూడిన భారీ వర్షాల తర్వాత గత 2-3 రోజుల నుంచి కూడా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు వేడి తీవ్రతతో అల్లాడిపోతున్నారు. 43.4 భద్రాచలం జిల్లాలో ఉంది, అలాగే ఆదిలాబాద్లో 44.5 డిగ్రీలు. ఇలా అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలైతే పెరిగిపోయాయి. రైట్, రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనేది, దానికి సంబంధించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది మా ప్రతినిధి భవ్య లైవ్లో అందిస్తారు. భవ్య, మమత, ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు చాలా కూడా పెరిగిపోయినాయి. అయితే తాజాగా వెదర్ రిపోర్ట్స్ నివేదిక ద్వారా తెలుస్తుంది ఏమిటి అంటే, ఇంకా ఉష్ణోగ్రతలు దాదాపు 2-3 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం గమనిస్తున్నట్లయితే నగరంలోని ప్రస్తుత ఒక ప్రాంతంలో అంటే మెహదీపట్నంలో ఉన్నాం. ఇక్కడ కేవలం 8 అవుతుంటేనే ఎండ దాదాపు 11-12 అవుతుంది ఏమో అనే రీతిలో ఎండ వేడి అనేది బాగా పెరిగిపోవడం జరిగింది. అయితే ప్రాంత నగరవాసులందరూ కూడా దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. అంటే ఏటు వాతావరణ మార్పులు ఎలా జరిగినా సరే ఒక రకంగా ఎక్కువ వేడి పెరిగిపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా డీహైడ్రేట్ అయిపోయి వడదెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతానికి వాతావరణ శాఖ నివేదిక వెల్లడించింది, దాని ప్రకారము హైదరాబాద్లో ఖమ్మంలో దాదాపు 40 నుంచి 41 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరిగి నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. రామగుండము ఇంకా మెదక్ ఈ జిల్లాల్లో అయితే దాదాపు 42 నుంచి 43 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశాలు ఉంది. ఆదిలాబాద్ నిజామాబాద్ అయితే ఇక ఏకంగా దాదాపు 43 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి, ఆ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ అధికారులు తెలపడం జరిగింది. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వేడి గాలులు అనేవి అన్నీ కూడా పశ్చిమాన నుంచి వేడి గాలులు అన్నీ కూడా దాదాపు 13 కిలోమీటర్ల వేగంతో కూడా రావడం కూడా జరుగుతుంది. దీంతో ప్రజలందరూ కూడా చాలా ఉక్కపోతకి గురవ్వడము, అలాగే ఎండ తీవ్రతను తట్టుకోలేక కొంతమందికి వడదెబ్బ తగలడం కూడా జరుగుతుంది. సో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ వన్ ఆఫ్ ద పర్సన్ అంటే ఇక్కడ ట్రావెల్ చేస్తున్న పర్సన్ చాలా ఎండకి ఉండలేక ఇక్కడ బస్ స్టాండ్లో కాసేపటి నుంచి కూడా కూర్చోవడం జరుగుతుంది. సో ఎండల గురించి ఏం చెప్తారో ఒకసారి అడుగుదాం. సో సమ్మర్లో ఇప్పుడు ఎండలు బాగా పెరిగినాయి కూడా కదా, ఇస్కే బారే మే క్యా బోల్తే ఆప్? ఇదర్ బహుత్ ధూప్ తేజ్ హై తెలంగాణా మే, ఇస్కే సే తో క్యా హై మాలూమ్, గరీబ్ లోగా జో హై బుడ్డే బడే ఆద్మీ హై ఉన్కో దేఖ్నా పడేగా. యహాన్ తో బహుత్ ధూప్ హై, 10 బజే కే బాద్ 11 బజే కే బాద్ తో బహుత్ గర్మీ హై ఇదర్. ఇస్కా తో బహుత్ ఉంచన్ హో రహా హై, కో లోగోన్ కో నాక్ మే సే ఖూన్ జా రహా హై, కో లోగోన్ కో ఐసా హో రహా హై, హౌల్ హౌల్ ఘబ్రాహట్ హో రహే హై ధూప్ సే, వో సాఫ్ సాఫ్ బతాయే బహుత. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టెంపరేచర్ జ్యాద్ కోల్డ్ హై మేడం, బహుత్ హార్డ్ హై, హర్ కోయి వెదర్ కి తరఫ్ సే పరేషాన్ హో రహా హై, ఐసా హో జా రహా హై కి పూరా పానీ డాల్ లే రహే హై, మూడ్ హోతే ఆ రహే బాత్ కరేంగే, హర్ కోయి పరేషాన్ హో రహా మేడం, ఆప్ లోగ్ దేఖ్ కే క్యా కరేంగే, దేఖియే ఆప్ జో భీ హోతా ఆప్ లోగ్ సే కరియే. సునే మేడం, బహుత్ జ్యాదా ధూప్ హై. సో ఇప్పుడు వెదర్ అంటే ఎటువంటి వెదర్ మార్పులు ఏవైతే చోటు చేసుకుంటున్నాయో దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. కేవలం ఉదయం 8 గంటలు అవుతుంది అంతే, కానీ 8 గంటల ఉదయానికే ఎండ తీవ్రత చాలా పెరిగిపోవడంతో కొంతమంది ఇక్కడ ఎవరైతే ఒకరిద్దరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేడిని తట్టుకోలేక బస్ స్టాండ్లో షెల్టర్ కింద కూర్చోవడంతో వాళ్ళు వెంటనే వచ్చి ఇలా ఎండ చాలా పెరిగిపోయిందని చెప్పడం కూడా జరిగింది. సో ఈ ఇంకా వాతావరణ నివేదిక తెలిపింది కదా, ఆ నివేదిక ప్రకారం ఏమైతే ఉందంటే మమత, సో ఇంకా 2-3 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకో 5 రోజులు కూడా ఇదే అవకాశాలు ఉంటాయని చెప్పేసి, వర్షాలు పడే అవకాశాలు కాస్త తక్కువగా ఉంటాయి కాబట్టి ఎండలే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగా ప్రజలు వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయాలి, అలాగే క్యాప్స్ పెట్టుకోవడం లేదంటే అంబ్రిల్లాస్ తీసుకోవాలి, అలాగే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మోస్ట్లీ ఎండ ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా పనులన్నీ పోస్ట్పోన్ చేసుకోవాలి, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్ళకూడదని చెప్తున్నారు. నిరంతరం గ్లూకోజ్ తీసుకోవడం, బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మమత. రైట్, థ్యాంక్ యూ భవ్య.